అడ్డుగోడ కథ నరికేసిన చెట్లు నిరసనగా నిప్పురాళ్లు విసిరినట్టు ఎండ దాడి చేస్తోంది బండి పక్కన ఆపి హెల్మెట్ తీసి జేబులోంచి మోగుతున్న ఫోన్ తీసుకుని చూశాడు రామ్మూర్తి సుందరం పేరు కనపడగానే అతనికి మల్లె తోటలో మంచు కురిసినట్టయింది చెప్పరా సుందరం అన్నాడు కులాసాగా మన పక్క వీధిలో నాలుగు వందల గజాల స్థలం అమ్మకానికి వచ్చింది ఓ చిన్న పెంకుటిల్లు ఉంది కానీ నివాసానికి అంతగా పనికిరాదు స్థలమే లెక్క పదకొండు చెప్తున్నారు పదికి రావచ్చు డిమాండ్ బాగా ఉంది తీసుకుందామంటే రే నువ్వు రేపొస్తే ఒకసారి చూసుకుని అడ్వాన్స్ ఇచ్చేద్దాం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అందులో మనం ఇల్లు కట్టుకుంటే పక్క ఉండొచ్చు కదా అన్నాడు సుందరం నువ్వు చూసావు కదా మళ్ళీ నేను ఎందుకు నీకు నచ్చితే ఫైనలైజ్ చేసేయి కానీ ప్రస్తుతం నా దగ్గర నాలుగే ఉంది ఓ పంచి నువ్వు రెండు యాభై తీసుకో నేను నూట యాభై తీసుకుంటా అన్నాడు రామ్మూర్తి డబ్బు విషయం నువ్వు మర్చిపోరా నువ్వు ఓకే అంటే రేపే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ లేకుండా వచ్చేవారం నేరుగా రిజిస్ట్రేషన్ చేయించేద్దాం ఆ లక్ష నేను సర్దుతాలే నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు రిజిస్ట్రేషన్కు నువ్వు కూడా అవసరం లేదు సెలవులకు ఏకంగా అమ్మాయిని పిల్లల్ని తీసుకున్నరా అప్పుడు చూడొచ్చు స్థలం తనకు కూడా ఒక మాట చెప్పు అన్నాడు సుందరం సరే నువ్వు కూడా ఫ్యామిలీతో సెకండ్ సాటర్డే సండే వైజాగ్ సరదాగా అరకు వెళ్దాం సుందరంతో మాట్లాడుతూ ఉంటే తలలోంచి కారే చెమట చూరు మీద నుంచి జారే చినుకులాగా ఉంది తప్ప ఎండ తెలియట్లే రామ్మూర్తికి అసుర సంధ్య వేళ వెలుతురును మింగే ముందు చీకటి పరిశేచన పరిశేచన చేసినట్టు అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి ఏంటి బావా మన ఊళ్ళో సైట్ కొన్నావాట అక్క చెప్పింది అడిగాడు రామ్మూర్తి బావ మరిది అక్క చేసిన వేడి వేడి పకోడి నవ్వులుతూ అవునరా నేను సుందరం కలిసి తీసుకున్నాం అన్నాడు రామ్మూర్తి గజం ఎంత పడింది బావా రెండు వేల ఐదు వందలు పడింది అవునా సుందరం వాళ్ళ పక్క వీధే కదా ఆ వీధిలో అంత ఉందా ట్వంటీ ఫీట్ రోడ్డు అది ఊరి చివర శ్మశానాలకి దగ్గర రెండు వేల ఐదు వందల పోస్ట్ లొకాలిటీ బ్యాంక్ కాలనీలో మా పిన్ని కొడుకు మొన్ననే రెండు వేలు చొప్పున తీసుకున్నాడు బేరం వాడలేదా బావా ఏమో అన్నీ సుందరమే చూశాడు లెక్క కూడా ఒక లక్ష తక్కువ అయితే పెట్టాడు అది సంగతి అంటే ఏంటి నీ ఉద్దేశం అదేం లేదు బావా ఇంతకీ ఆ స్థలం ఎవరితో తెలుసా తెలుసు సుందరం వాళ్ళ పెన పినమామగారు కొడుకుది అందుకే తక్కువకి వచ్చిందని కూడా చెప్పాడు సుందరం అయితే ఏంటంట హా అది సంగతి అనలేదు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బావమరిది అంటే ఏంట్రా నువ్వనేది సుందరం ఎక్కువ పెట్టాడు అంటావా నేను అనలేదు బావా నువ్వే అంటున్నావు మార్కెట్ రేట్ అంత లేదేమో అంటున్నాను అంతే అని నసిగాడు చచ సుందరం అలాంటి వాడు కాదురా నా విషయంలో అలా ఎప్పుడు చేయడు ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ప్యాడ్స్ కట్టుకుంటున్నట్టు కాస్త తడబడుతూ అన్నాడు రామూర్తి బావా ఒకే ప్రెస్లో ప్రింట్ అయ్యే నోట్లే ఒకలా ఉండవు నువ్వేమో అందరం ఒక్కలాగే ఉండారంట ఉంటారంటావు ఏదైనా చెబుదామంటే అత్తవారి తరపు పెత్తనం ఎక్కువైంది అంటారేమోనని భయం బావమరిది వినయంగా చెప్పగా వినసొంపుగా చెప్పాడు రామ్మూర్తి కాసేపు మౌనంగా ఉండిపోయాడు సరేలే బావ మీ మధ్య చిచ్చు పెట్టాలని కాదులే కానీ బామ్మరిది బతుక జస్ట్ మా అక్క మీద అభిమానంతో అడిగే అంతే అందులో నిజంగానే ఏమి ఉండకపోవచ్చు సైట్ కొని నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే కొంచెం లాభం తగ్గచ్చు బ్యాంకు వడ్డీకి ఏం ఢోకా ఉండదులే ఈసారి కొంచెం బ్యాలెన్స్ చేశాడు బాగుమరది ఖాళీగా ఉన్న ఎదురు సీటు మీద కాళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా ఉన్న ప్రయాణంలో హఠాత్తుగా టీసీ అభ్యర్థుని వేరే వాళ్ళకి అలాట్ చేస్తే వచ్చే ఇబ్బంది లాంటి తప్ప అతనేం చెడ్డవాడేం కాదు రామూర్తి ఇంకాస్త ఆలోచనలో పడ్డాడు పోనీ ఓ పని చేయి ఓ నెలాగి అర్జెంటుగా డబ్బు అవసరం పడింది ఆ నువ్వే తీసేసుకో అని అడిగి చూడు ఒప్పుకుంటే రేటు జెన్యూన్ అని ఒప్పుకోకపోతే కొంచెం ఇన్ఫ్లేట్ అయ్యిందని అర్థం జస్ట్ ట్రై చేయి అంటూ లేచి వెళ్ళిపోయాడు బామర్ది బయట చీకటి పూర్తిగా కమ్ముకుంది రామ్మూర్తి మనసులో ఆలోచనలాగా ఓ గ్రహణం రోజు రామ్మూర్తి ఫోన్ చేశాడు సుందరం అనుకోకుండా కొన్ని ఖర్చులు వచ్చాయరా పిల్లల ఫీజులు కూడా కట్టాలి నీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం ను బే తీసేసుకో అదే రేటుకి అబ్బే నా దగ్గర అంత డబ్బులు ఎదురా ఉండని రేటు పెరుగుతుంది అని చెప్పాడు సుందరం రాహు నెమ్మది నెమ్మదిగా చంద్రుణ్ణి మింగసాగాడు మరో ఆరు నెలలు మూఢంలో మండపాల్లాగా మౌనంగా గడిచిపోయాయి సుందరం మనం కొన్న స్థలం రేటు ఏమైనా పెరిగిందా అడిగాడు రామ్మూర్తి లేదురా నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయింది సుందరం అనగానే మరేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు రామమూర్తి బావా నీకు ఈ విషయం తెలిసిందా అయినా నీకు తెలియకుండా జరగదులే ఏం విషయం మీరు ఆ మధ్యగా ఉన్న స్థలంలో ఒక చిన్న పెంగిటి ఉందన్నావు కదా అవును అది శిథిలావస్థలో ఉందని చెప్పాడు సుందరం కదా కానీ సుందరం దాన్ని ఎవరికో అద్దెకిచ్చాడంట పెద్ద ఆవిడ కూతురుంటున్నారట అవునా సుందరం నాకు మాట మాత్రమేనా చెప్పలేదే అంటూ ఫోన్ చేశాడు రామ్మూర్తి వచ్చిన పని అయిపోవటంతో అతను బావ అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయాడు ఆ సుందరం మన స్థలంలో ఉన్న ఇంటిని ఎవరికో అతికిచ్చావా ఓ అదే తెలుసున్నవాళ్ళే స్కీమ్లో ఇల్లు అలౌట్ అయింది ఆ అలాట్ అయిందట అది రావటానికి ఇంకా మూడు నెలలు పడుతుందట వీళ్ళు వాళ్ళ ఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నాడంట అందుకని మూడు నెలలు ఉంటామంటే పాపం ఇద్దరు ఆడవాళ్లే కదా అని నేనే ఉండమన్నాను అదే అది ఏం లేదు అన్నాడు సుందరం సానుభూతిగా నాకు చెప్పాలి కదా అన్నాడు రామ్మూర్తి అసహనంగా ఇందులో చెప్పడానికి ఏముందిరా నేను ఏమన్నా అద్దెకు తిప్పుతున్నానా లేక ఆరగిస్తున్నానా వాళ్ళు ఇంచుమించు సామాన్లతో రోడ్డున పడే స్థితిలో ఉంటే సాయం చేశా కొన్నప్పుడు నచ్చిన నా చొరవ ఇలాంటప్పుడు నచ్చలేదు ఏంట్రా నీకు అంతే విసురుగా అన్నాడు సుందరం అంతే మిగిలిన కుందేలు అంత నమ్మకాన్ని పెరిగిన ఆనకొండంత అనుమానం మింగేసింది సరే అయితే వాదనలు ఎందుకు పార్టీషన్ చేసేసుకుందాం ఎప్పటి నుంచో అనాలనుకుంటున్న మాట అనేశాడు రామ్మూర్తి అలాగే నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు అన్నాడు సుందరం కూడా విసుగ్గా వచ్చే ఆదివారం వస్తాను మనుషులు పెట్టించు నాకు ఉండడానికి వీలు పడదు అదే రోజు అయ్యేలా చూడు అన్నాడు రామ్మూర్తి ఆ రాత్రికి సుందరం ఇంట్లో ఉండటం ఇష్టం లేక వెడల్పు తక్కువగా ఉంది కదా తూర్పు వైపు పదడుగుల దారి వదిలేసి అడ్డుగా రెండు భాగాలు చేద్దాం బాగుంటుంది అన్నాడు సుందరం అప్పుడు నాకు ముందు వాట అంటే రోడ్డు వైపు కావాలి అన్నాడు రామ్మూర్తి వెంటనే సరే అలాగే కానీ నా ఇంటి వరకు దారికి గేటు పెట్టుకుంటాను నీకు అటువైపు ఎలాగో పని ఉండదు కదా అది ఎలా కుదురుతుంది అది కామన్ రోడ్డు నువ్వు గేట్ ఎలా పెడతావు సరే అయితే ఇది అంత ఎందుకు నిలువు గోడ కట్టేద్దాం పొడుకి పొడవుకి ఇరుగ్గా వస్తుంది వస్తే రాని ఎవరు వాటా వాళ్ళకుంటుంది సరే అలాగే కానీ ప్రతి ఏటా సంక్రాంతికి రథంభూమితో బొమ్మతో వీధిలో ఇళ్ళన్నీ కలిపే ముగ్గుపిండి ఆ ఏడు సర్వేయర్ సాయంతో ఆ ఇంటిని విడదీసింది అలా ఒక్కప్పటి ఎవరిదో పొదరిల్లో ఆ చిన్న పెంగిటిల్లు రెండు రోజుల్లో కూలి అందులోని ఇటుకలనే వాడి ఆ నాలుగు వందల గజాల స్థలం రెండు భాగాలైంది స్థలం కొనుగోలు విషయంలో సుందరం కమిషన్ కొట్టాడని రామ్మూర్తి డబ్బులు సర్ది మరీ స్థలం కొనిపిస్తే రామ్మూర్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పై ఖర్చులు కూడా ఇవ్వకపోగా తిరిగి తనను అవమానించాడని సుందరం ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడనంత బలంగా నమ్మటంతో అది చినుకింతయి వరదింతాయి తొంభై ఏళ్లలో తొంభైల్లో వరదలకి తుని పాయకరావుపేట బ్రిడ్జి కూలిపోయినట్టు వాళ్ళేళ్ల మధ్య రాకపోకల్ని కూల్చేసింది అప్పటి వరకు వరినార్లా ఒక్కటిగా పెరిగిన పిల్లలు వారు కంట్రీస్తో కంట్రీస్లో పౌరుల్లాగా ఎందుకు విడిపోతున్నావో తెలియకుండానే విడిపోయారు నీది నాది అనే తేడా లేకుండా జిగినీ నెక్లెస్లు సైతం మార్చుకుని వేసుకునే ఆడవాళ్ల మధ్య జాకెట్ గుడ్డపాటి పెట్టుపోతలు కూడా లేకుండా ఆగిపోయాయి కంద బత్సలిలా కలిసి ఉండే ఆ రెండు కుటుంబాలు కోడుగుడ్డు పొట్లకాయలాగా ఆ పోహలతో విడిపోయాయి భారతమైన ప్రస్తుతమైన మనుగడ కోసం మాత్రమే వాడే నేల మారకంగా మారిన వేళ మానవ సంబంధాలు మరీ చికల మారక తప్పదని మరోసారి రుజువు చేస్తూ ఆ నలుచదరపు స్థలాన్ని రెండు పండులా విడదీస్తూ ఒక అడ్డుగోడ మొలిచింది ఆరు నెలల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలా అలా అని ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండను లేదు తెల్లన్నం సైతం ఎల్లోగానే బయటకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడిన మంచి చెడ్డ మధ్యవర్తుల వడపోత గురై చెడు మాత్రమే ఇద్దరికి చేరేది ఆ ఊరిని ఆ సైట్ని దాని పక్కన సైట్ ఓనర్ సుందరాన్ని ఎలా వదిలించుకోవాలన్న ఆలోచనలు కాకుల్లో అప్పడుస్తూ ఉంటే ఆ సమస్య రామమూర్తికి ఎంతకీ మానని ఎద్దుపుండులాగా బాధ పెడుతోంది రైతుని రుతుపవనాలు పలకరించినట్టు అనుకోకుండా ఒకరోజు ఫోన్ మోగింది సార్ నమస్తే నేను గేదల నారాయణ కొడుకుని ఊళ్ళో మీ సైట్ అమ్ముతారని తెలిసింది మేము తీసుకుంటాం మీకు ఇష్టమైతే రేటు మాట్లాడుకుందాం బ్రోకర్ లేకుండా సుందరం సహాయం లేకుండా అనుకున్న రేటు రావడంతో రామ్మూర్తి వెంటనే ఒప్పుకున్నాడు ఓ మంచి రోజున నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టి కొంత క్యాష్ కొంత చెక్కుగా తీసుకుని ఉడిపి హోటల్లో బోన్ చేసి సుందరాన్ని కలవకుండా తిరిగి వచ్చేసాడు రామ్మూర్తి ఇక ఆ ఊరితో తనకు రుణం తీరిపోయినందుకు ఒక్క క్షణం బాధ అనిపించినా ఆ సైట్ తలనొప్పి వదిలిందని సంతోషించాడు ఓ ఏడాది తర్వాత నారాయణ కొడుకు నుంచి ఫోన్ వచ్చింది కొత్తింటి గృహప్రవేశం అట ఫ్యామిలీతో రమ్మని మరీ మరీ పిలిచాడు పాతికేళ్ల కుర్రాడు అంత ప్లానింగ్తో ఉన్నందుకు సంతోషం వేసింది గృహప్రవేశం రోజు కుటుంబంలో బయలుదేరి కుటుంబంతో స్టేషన్ దగ్గరలో లాడ్జిలో ఉన్న రూమ్ తీసుకున్నాడు ఆ ముహూర్తానికి ఒక గంట ముందు వెళ్ళాడు అప్పటికే సుందరం ఫ్యామిలీతో వచ్చాడు సుందరాన్ని చూసి రామ్మూర్తి చుమ్మ దుమ్ముని దాచిన లాగా నవ్వాడు మత్సని దాచిన మేకప్ కిట్లా తిరిగి నవ్వాడు సుందరం ఆడవాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా పలకరించుకున్నారు ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి ఎలాంటి ఫౌండేషను ఫేషియల్ లేకుండా వత్స తెలుగు పల్లెటూరు అమ్మాయి బాలెడు పసుపు చెంబుడు కుంకుమ రసంతో స్నానం చేసినట్టు పోర్టికో పార్కింగ్ లాంటి లేకుండా అని ఇల్లు చాలా బాగుంది రేపటి చల్లదనానికి హామీగా తలూపినట్టు ఇంటి ముందు మట్టిలో నాటిన మొక్కలు చిన్నగా ఊగుతున్నాయి అడ్డు కూడా పడగొట్టి మొత్తం జాగాలో చుట్టూ వదిలేసి మధ్యలో ఇమ్ముగా జీ ప్లస్ టూ కట్టాడు అంటే సుందరం కూడా అమ్మేశాడా ఎవరిని నడగాలో తెలియక అటు ఇటు చూశాడు వాకిట్లో కుర్చీలో కూర్చునున్నాడు గేదెల నారాయణ చిన్నప్పుడు ఇంట్లో ఉంటే ఒకటి రెండు గేదెలని మంద బయటికి తీసుకెళ్లటం రెండు పూట్ల పాలు పెతకటం చేసేవాడు కాకి నిక్కరు పాలిస్టర్ చొక్కాతో ఎప్పుడు నల్లగా నిగనిగలాడుతూ నూనె పెట్టిన ఉంగరాల చుట్టూ చేతికి పెద్ద డైల్ స్టీల్ వాచ్ చాలా హుషారుగా ఉండేవాడు చుట్టూ రంగు తెల్లబడిందే తప్ప ఇప్పుడు అలాగే ఉన్నాడు ఉత్సుకత ఆగక తన పక్కనే కూర్చుని వివరం తెలుసుకున్నాడు సుందరం కూడా అమ్మేశాడట తండ్రి పాల వ్యాపారం అందుకున్న పెద్ద కొడుకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చిన్న కొడుకు కలిసి కట్టుకున్నారట అన్నదమ్ములు ఇద్దరూ కలిసి లోన్ తీసుకున్నారట కింద ఫ్లోర్లో తను భార్య ఉంటారట ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద కొడుకు సెకండ్ ఫ్లోర్లో చిన్న కొడుకుది ఇద్దరు సగం సగం వేసుకున్నారా అడిగాడు రామ్మూర్తి అనుమానంగా పాల వ్యాపారంలో పెద్దగా మిగిలేదు ఉండదని అప్పుడెప్పుడు అనటం గుర్తొచ్చి అదేం లేదు బాబు పెద్దోడి ఉన్నది బోను మిగతాది చిన్నవాడే వేశాడు రేపు పొద్దున్న గొడవలు వస్తాయి నాయంగా శరి సగం వేసుకుంటారా అని అక్కడికి నేను అన్నా బాబు దానికి మా చిన్నోడు తొలిత మలీత దూడల్లా ఒకరినొకరం మరిసిపోవటానికి పొడుచుకోవటానికి మేము ఏమన్నా పశువులం పెట్టినా ఓ కడుపును బుట్టిన శిశువులం అన్నాడయ్యా అన్నాడు నారాయణ తృప్తిగా ఇల్లు చూసుకుని మురిసిపోతూ ఏదో దిగులు మెలిపెడుతూ ఉంటే ఇంటి చుట్టూ ఓ మారు కలిగి తిరిగాడు రామ్మూర్తి తన వాటాలో కొబ్బరి చెట్టు ఓ మూల అలాగే ఉంది సుందరం వాటాలో ఉన్న మామిడి చెట్టు మాత్రం కొన్ని పలవలు అడ్డొస్తే కొట్టేశారు తూర్పు నాలుగు అడుగులు పడమర రెండు అడుగుల సందు వీధిలో విశాలమైన మట్టి వాకిలి పెరట్లో పశువుల షెడ్డు సందులోకి వెళ్తే అక్కడ తన పిల్లలు సుందరం పిల్లలు కలిసి బిల్డింగ్ బ్లాక్స్ పేరుస్తున్నారు తనను చూసి కంగారుగా లేచి పరిగెత్తబోయారు ఆ హడావెళ్ళు అప్పటి వరకు పేర్చిన బ్లాక్స్ అన్నీ చిందరవందరగా పడిపోయాయి వాళ్ళని ఆపి కూర్చోమని చెప్పాడు తిడతాడేమోనని వాళ్ళు భయం భయంగా చూస్తున్నారు వాళ్ళని ఆడుకోమని బయటకు వచ్చి వెతికాడు సుందరం దూరంగా అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు సుందరం పిలిచాడు రామ్మూర్తి అతనికి వినిపించలేదు సుందరం అని గట్టిగా పిలిచాడు ఎందుకో చిన్నప్పుడు తండ్రి చెప్పిన విషయం గుర్తొచ్చింది పెళ్ళిళ్ళు అయ్యాక అన్నదమ్ములు ఒకే చూరు కింద ఉండటం సాధ్యం కాకపోవచ్చు గోడ తప్పనిసరి అయినప్పుడు అది ఉమ్మడి గోడలా ఉండాలి కానీ అడ్డుగోడలా ఉండకూడదురా అనేవాడు అప్పట్లో అర్థం కాల కొడుకు పుడితే సుందర రామూర్తి అని పేరు పెడదాం అనుకున్నట్ట కవలలు పుట్టడంతో సుందరం రామ్మూర్తి అని పెట్టాడట నిమిషాలతో సహా ఒకే వయసు వాళ్ళు వాళ్ళు అవటంతో ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవటమే అలవాటు అనయ్య మొదటిసారి కావడంతో కొంచెం సిగ్గుపడుతూ పిలిచాడు నెమ్మదిగా పిలిచిన సుందరం టక్కున వెనక్కి తిరిగి చూశాడు రామ్మూర్తి ఒక అడుగు ముందుకేశాడు సుందరం రెండు అడుగులు వేశాడు గజాల దూరం చేస్తే అడుగులు వాళ్ళని తిరిగి దగ్గర చేశాయి ఈ పెరగవలసిన కణం రెండుగా మారి ఒకటిగా పెరిగి స్థలం చేత వేరై నేటి రేపటి తరాలని చూసి తిరిగి ఒక్కటైన వేళ ఆ కొత్తింట్లో నుంచి కొబ్బరికాయ కొట్టిన శబ్దం వినిపించింది సత్యనారాయణ వ్రతంలో కథ పూర్తయినట్టుగా ధన్యవాదాలు దీంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి పురపచ్చ్యాలు ఎలా వచ్చే అవకాశం ఉంది పక్కపక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎలా చిన్న చిన్నపాటి గొడవలకి కారణమయ్యే విషయాలు అటు ఇటు జారవేస్తూ ఉంటారు దానివలన ఈ అన్నదమ్ముల మనసులు ఎలా కలుషితం అవుతాయి ఎలా ఇబ్బందులు పడతారు అదే గేద పాలు అమ్ముకునే అతను అదే కొడుకు అదే చిన్న కొడుకు ఆయనకు కూడా ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులు కూడా పైన ఒకళ్ళు ఆ పైన ఒకళ్ళు కింద తండ్రి తల్లి తండ్రిని పెట్టి కట్టుకోగలిగారు అంటే వాళ్ళలో ఉన్న ఐకమత్యం అలా చేసింది వీళ్ళలో ఉన్న భిన్నత్వం ఇలా చేసింది మనం ఎలా చేసుకుంటే మన లైఫ్ని ఎలా దిద్దుకుంటే అది అలా జరుగుతుంది అంతకంటే దీనికి వేరే ఆప్షన్ లేదు అంత మన చేతుల్లోనే ఉంది మంచి చేసుకోవాలన్నా చెడు చేసుకోవాలన్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ